అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రవిచంద్ర, నేను కేర్ హాస్పిటల్లో ఆర్థోపెడిషియన్ని. మనం ఇవాళ మోకాల నొప్పుల గురించి మాట్లాడుకుందాము. యంగ్ పీపుల్లో మోకాల నొప్పులు రావడానికి కారణాలు, ఒకటి కాండ్రోమలేషియా పటెల్లే కానీ లేదా గౌటీ ఆర్థరైటిస్ అనేది కానీ విటమిన్ లోపం కానీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల యంగ్ పీపుల్లో మోకాల నొప్పులు అనేటి ఈ మధ్యలో చూస్తున్నాము. మొదటిది కాండ్రోమలేషియా పటెల్లే, అంటే మోకాళ్ళ చిప్ప ఏదైతే ఉంటుందో అది బాగా వీక్గా ఉండడం. ఇది ఎవరికి వస్తుంది అంటే, ఎవరైతే ఎండకి ఎక్స్పోజ్ కాకుండా బాగా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటారో, అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం ఉంటుంది కదా, దాన్ని మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ అని అంటాము. వాళ్ళకి ఈ కాండ్రోమలేషియా పటెల్లా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఎక్కువసేపు కూర్చొని లేసేటప్పుడు కానీ, మెట్లు ఎక్కేటప్పుడు కానీ మనకు మోకాళ్ళలో నొప్పులు అనేటి వస్తుంటాయి. సో వీరు ఏం చేయాలి అంటే, బాగా వాటర్ తీసుకోవడం, ఎండకి కొంచెం ఎక్స్పోజ్ కావడము, దాని తర్వాత ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి కాండ్రోమలేషియా పటెల్లేని అనే ఈ జబ్బుని రాకుండా కాపాడుకునే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మనం గౌటీ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుందాము. ఈ మధ్యలో చాలామంది యంగ్స్టర్స్ ఫాస్ట్ ఫుడ్స్ తినడం కానీ, లేకపోతే సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం కానీ, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల మనకు గౌటీ ఆర్థరైటిస్ అనేది ఎక్కువ వస్తుంది. దీన్ని ఎలా కనుక్కోవచ్చు అంటే, మనం ఒక రక్త పరీక్ష, సీరం యూరిక్ యాసిడ్ అనేది చేసుకొని అందులో మన ఈ యూరిక్ యాసిడ్ పెరిగింది అన్నప్పుడు దాన్ని మనం గౌటీ ఆర్థరైటిస్ కిందికి అంటాము. దీంట్లో మనం చాలా వాటర్ ఎక్కువగా తీసుకోవడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం వల్ల, దాని తర్వాత ఈ అవాయిడ్ అంటే నాన్ వెజ్ ఎక్కువ తినకపోవడము, లేక కొందరు ఎవరైతే డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళ డ్రింక్స్ తక్కువ చేయడము, ఫాస్ట్ ఫుడ్ అయితే ఎక్కువ తింటూ ఉంటారో దాన్ని అవాయిడ్ చేయడం వల్ల మనం ఈ గౌటీ ఆర్థరైటిస్ని ప్రివెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. మిగతా వారికి ఎవరైతే ఓన్లీ ఈ సాఫ్ట్వేర్ కానీ, డాక్టర్స్ కానీ, లేకపోతే ఎవరైనా ఓన్లీ ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఉండేవారందరూ ఈ సన్కి ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల, విటమిన్ డి లోపం ఉండడం వల్ల బోన్స్ సాఫ్ట్నింగ్ అనేటివి అవుతాయి. దీనివల్ల కూడా మనకు మోకాళ్ళల్లో నొప్పులు వస్తూ ఉంటాయి. సో మనము మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయో తెలుసుకొని దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటేనే మనకు ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా ఉంటాయి. ఒకవేళ ఈ కాండ్రోమలేషియా పటెల్లే కానీ, ఈ గౌటీ ఆర్థరైటిస్ని కానీ మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, మనకు మోకాళ్ళు అరిగిపోయే అవకాశాలు తొందరగా ఉంటాయి. దీన్ని మనం అవాయిడ్ చేసుకోవడానికి మీరు ఒక డాక్టర్ని సంప్రదిస్తే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ మనం ఏజ్ గ్రూప్లో ఈ మోకాళ్ళల్లో అరుగుదల అంటాం, దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో వయసు పెరుగుతున్న కొద్దీ మనకు మోకాళ్ళలో అరుగుదల అనేది పెరుగుతూ ఉంటుంది. దీనికి మనము చాలా మటుకు ఏమి చేయాలి అంటే, దీనివల్ల మనకు నొప్పి అనేది కలుగుతుందో అది చేయకుండా ఉంటే బెటర్గా ఉంటుంది. మొదటిది బాత్రూమ్కి కింద కూర్చోవడం, దాని వెస్టర్న్ టాయిలెట్స్ యూస్ చేయాలండి. దాని తర్వాత బాస్పిట్లు వేసుకొని కింద కూర్చోవడం కానీ, తినడం కానీ, లేకపోతే పూజ దగ్గర కూర్చోవడం కానీ, ఇలాంటిది కింద కూర్చొని చేయొద్దండి. నెక్స్ట్ మెట్లు ఎక్కడం దిగడం కూడా మనం తక్కువ చేసుకోవాలి. ఎక్కడ బయట నడిచినా, ఇంట్లో నడిచినా కానీ కొంచటి మెత్తటి చెప్పులు వాడడం అనేది మనం అలవాటు చేసుకుంటే మోకాళ్ళ పైన కొంచెం ఒత్తిడి అనేది తక్కువ అవుతుంది. సో మనకు మోకాళ్ళల్లో అరుగుదల ఉంది అని తెలిసినప్పుడు నొప్పి రాకుండా ఉండడానికి మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటూ, మనము దాని చుట్టుపక్కన ఉండే కండరాలలో బలాన్ని పెంచడానికి మనం ఒక ఫిజియోథెరపిస్ట్ని కలిస్తే వాళ్ళు మనకు కొన్ని ఎక్సర్సైజ్ చెప్తారు. ఆ ఎక్సర్సైజ్ చేస్తూ మళ్ళీ వెంకని గట్టిపడేదానికి కొన్ని కాల్షియం ట్యాబ్లెట్స్ వాడుతూ మనము వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ గోళీలు వాడుతూ మనము కొన్ని రోజులు ఈ ప్రాబ్లం, ఈ నొప్పి ఎక్కువ కలగనంత వరకు ఈ గోళీలు వాడుతూ ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మనము ఉండొచ్చండి. ఒకవేళ మనకు నడవడం ఇబ్బంది అవుతుంది, గోళీలు వాడినా కానీ మనకు ఉపయోగం లేదు అన్నప్పుడు, మనం నడిచేటప్పుడు పూర్తిగా బ్యాలెన్స్ అవుట్ అవుతుంది అన్నప్పుడు మాత్రము కంపల్సరీ డాక్టర్ గారిని సంప్రదించేసి సర్జరీ గురించి మీరు అడిగితే బెటర్ అండి. ఈ మధ్యలో సర్జరీ ఒకటి అవకాశంగా ఉందండి, అంటే మోకాళ్ళల్లో అరుగుదల బాగా ఉన్న వారికి సర్జరీ ఒకటి మనం చెప్తున్నాము. కొందరికి సర్జరీ వద్దు అన్న వాళ్ళకి మాత్రము కొన్ని మీసెన్కైమల్ స్టెమ్ సెల్ థెరపీ కానీ, లేకపోతే విస్కో సప్లిమెంటేషన్స్ కానీ మనం కొందరికి ఇస్తున్నామండి. దీనివల్ల వారికి కొంచెమన్నా మోకాళ్ళలో నొప్పులు తక్కువయ్యి వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెమన్నా మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉందండి. సో మీకు మోకాళ్ళ నొప్పులు ఉంటే మీ చుట్టుపక్కల ఉండే
ఆర్థోపెడిషియన్ని కానీ డాక్టర్ గారిని సంప్రదిస్తే మీకు ఏం చేయాలో చెప్తారు. ధన్యవాదాలు.